హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ యాప్ని యూజ్ చేసేసి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో నేర్చుకుందాం ఈ వీడియోలో. సో మీరైతే థంబ్నైల్లో చూసుంటారు, సో ఫ్లిప్కార్ట్ నుండి డబ్బులు సంపాదించేద్దాం అనేసి. సో ఇక్కడ ఏంటంటే, మనం ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయడం అనేదే ఇక్కడ మనకి టాపిక్ అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ అంటేనే షాపింగ్ చేయడానికి యూజ్ చేసే యాప్. సో ఇదైతే మన ఇండియాలో నెంబర్ వన్ ఆన్లైన్ షాపింగ్ యాప్ అన్నమాట. సో అమెజాన్ ఎట్లానో మన అమెజాన్ ఎట్లా వరల్డ్ వైడ్గా ఫేమస్, అట్లనే ఫ్లిప్కార్ట్ మన ఇండియాలో ఫేమస్ అన్నమాట. సో ఈ ఫ్లిప్కార్ట్ యాప్ అయితే చాలామంది, కోట్ల కొద్ది మన ఇండియాలో చాలామంది అయితే ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే యూజ్ చేస్తున్నారు ఆన్లైన్ షాపింగ్కి. సో ఇది ట్రస్టబుల్ యాప్ అన్నమాట, అండ్ ఇది జెన్యున్ యాప్ కూడా. సో ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా మనకైతే చాలా క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో షాపింగ్ చేయడం వల్ల. సో మీరైతే ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే, మనకి ఫ్లిప్కార్ట్ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా యూజ్ అయ్యే అప్డేట్ అన్నమాట. సో మీ దగ్గర కనుక ఫ్లిప్కార్ట్ యాప్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఆ లింక్ నుండి వెళ్ళేసి ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మనకైతే ఇక్కడ మంచి అప్డేట్ రావడం జరిగింది ఫ్లిప్కార్ట్ నుండి. సో ఈ అప్డేట్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సో ఈ అప్డేట్ తెలుసుకునే ముందు, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ ఫ్లిప్కార్ట్ అప్డేట్ కొత్త అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో ఏంటంటే, ఈ అప్డేట్ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాప్ ఉంటే కనుక ఆ ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసిన తర్వాత మీకైతే హోమ్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరైతే అప్డేట్ చేస్తుంటే ఈ విధంగా మీకు హోమ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే అప్డేట్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్డేట్ చేసామంటే ఈ విధంగానే కనిపిస్తుంది. సో ఇక్కడైతే మనకు ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ అప్డేట్ యూజ్ చేసేసి మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట, అన్లిమిటెడ్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది మీ ఓపిక, ఎంత ఎర్న్ చేసుకుంటే, ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ నేను చూపిస్తాను. సో ఇక్కడ మీ దగ్గర కనిపిస్తుంది కదా, ఇది నా యారో మార్క్ అయితే చూడండి. సో ఈ యారో సింబల్ ఎక్కడ కనిపిస్తుందో చూసారు కదా, సో ఈ యారో సింబల్ని చూస్తూ ఉండండి. సో ఇట్లా మీరు స్క్రోల్ చేయండి, పక్కకి స్క్రోల్ చేస్తే లాస్ట్కి మీకు వైలెట్ కలర్లో ఒక సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇదేంటంటే రిఫర్ ఆన్ ఎన్ అన్నమాట. సో ఈ రిఫర్ ఆన్ ఎన్ ఆప్షన్ అయితే మనకి రావడం జరిగింది. సో ఇదే మనకి వచ్చిన కొత్త అప్డేట్ అన్నమాట. సో దీన్ని యూజ్ చేసి మనం ఫ్లిప్కార్ట్లో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు అనుకుంటే 10,000కి పైగా కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఎంతమంది ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే అంత ప్రాఫిట్ అన్నమాట. సో ఈ దీని గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడైతే చూస్తున్నారుగా, ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ, హెల్ప్ ఫ్రెండ్స్ హాప్ ఆన్లైన్ అనమాట. సో ఇక్కడ మనం మన ఫ్రెండ్స్ గట్టా ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి హెల్ప్ చేయాలట. సో అలా హెల్ప్ చేసినందుకు మనకి వీళ్ళైతే 100 రూపీస్ అయితే ఇవ్వనన్నారు. సో ఈ 100 రూపీస్ ఇస్తారట. సో ఇక్కడ ఏంటంటే మనం, సో నేను ఇప్పటివరకు రిపేర్ చేయలేదు అందుకనే నాకు మనీ రాలే. సో యూ గెట్ 100 రూపీస్ ఎవ్రీ టైమ్ యూ హెల్ప్ ఏ ఫ్రెండ్ ప్లేస్ దేర్ ఫస్ట్ ఆర్డర్ ఆన్ ఫ్లిప్కార్ట్ అనమాట. సో ఇక్కడ మనం మోర్ లెర్న్ అనమాట. సో ఇక్కడైతే మొత్తం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే మన రెఫరల్ లింక్ ఉంటుందో, సో ఆ రెఫరల్ లింక్ని మన ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ ఫస్ట్ స్టేజ్ ఇది అనమాట. సో మనం షేర్ చేయడానికి బాగానే ఉంది. సో షేర్ చేసిన తర్వాత ఎవరైతే మన రెఫరల్ లింక్ని యూజ్ చేసి యాప్ని, ఫ్లిప్కార్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఆర్డర్ని, ఫస్ట్ ఆర్డర్ని ప్లేస్ చేస్తారు, ఫస్ట్ ఆర్డర్ ఇవ్వగానే అండ్ వాళ్ళకి ఆ ప్రోడక్ట్ కొన్న వాళ్ళు ఎవరైతే మన రెఫరల్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ కొంటే
వాళ్ళు మళ్ళీ రిటర్న్ చెయ్యకుండా ఉంటే ఆ తర్వాత మనకి వాళ్ళు 100 రూపీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకి 100 రూపీస్ ఇస్తారనమాట, అది కూడా గిఫ్ట్ వాచర్గా. సో ఈ గిఫ్ట్ వాచ్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఎండ్లో చెప్తాను, తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ మీరు ఫస్ట్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇక్కడైతే మనకి సోషల్ ప్లాట్ఫామ్ ఏమి ఇచ్చారంటే వాట్సాపే ఇచ్చారు. సో వాట్సాప్ ఓన్లీ ఇచ్చారు. సో మీ దగ్గర ఉన్న వాట్సాప్లో, సో ఇక్కడ ఆల్రెడీ మీ కాంటాక్ట్స్ ఇక్కడ అప్డేట్ వచ్చేస్తాయి. సో ఆల్టర్నేటివ్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసేయండి. సో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసేయండి ఫ్రెండ్స్, ఒక్కరిని కూడా వదలకండి. సో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసేయండి వాట్సాప్లో. ఇన్వైట్ చేసినాక అదేవిధంగా మీ ఫేస్బుక్, ఇంకా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఇన్వైట్ చేసేయండి ప్రతి ఒక్కరిని కూడా. ఇక్కడ ఆప్షన్ లేదు కదా, ఎలా ఇన్వైట్ చేయాలి అనుకుంటున్నారా? సో మీరు ఏదైతే వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్లో షేర్ చేస్తుంటారు ఆల్రెడీ మెసేజ్ను, ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తుంటారు కదా. సో అందులో మనం ఏదైతే షేర్ చేసిన మెసేజ్ ఉంటుందో దాన్ని కాపీ చేసుకొని ఇంకా మీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అలా పోస్ట్ చేసేయండి. సో పోస్ట్ చేస్తే అదే సేమ్ లింక్ ఉంటుంది కదా, సో ఆ లింక్ ద్వారా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే, ఇంకా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు కూడా షాపింగ్ మొదలు పెడితే ఇంకా మీకైతే 100 రూపీస్ ఖచ్చితంగా మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆఫర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అనేది. సో ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ ఇండియా మొత్తంలోనే 1 ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్. ఈ అప్డేట్ ఎందుకు తీసుకొచ్చారో మనకు కూడా తెలీదు. సో ఐ థింక్ ప్రతి ఒక్కరు కూడా ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే యూజ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు అనుకుంటా. ఇంకా 1 స్టేజ్లో ఉంది, ఇంకా ప్రతి ఒక్కరు కూడా షేర్ అవ్వాలి, ఫ్లిప్కార్ట్ గురించి తెలియాలి అనేసి ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది అనుకుంటున్నాను. సో ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది, 100 రూపీస్ ఈచ్ వన్ అన్నమాట. ఎవరైనా ఒక్కలైనా ఖచ్చితంగా మీ లింక్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకుంటారు, చేసుకొని ఇంకా వాళ్ళైతే ఆ ఫ్లిప్కార్ట్ యాప్ నుండి ఇంకా ప్రొడక్ట్స్ బై చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలా మీకు 100 రూపీస్ అయితే క్రెడిట్ అయిపోతాయి. సో ఖచ్చితంగా ఇది ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, సో ఆ లింక్ అనేది. సో ఈ ఆప్షన్ మనకి, ఈ అప్డేట్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియదు. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఈ వీడియో చూసిన వెంటనే స్టార్ట్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర యాప్ లేకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యాప్ లింక్. సో ఆ లింక్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా రిఫర్ అండ్ యాప్ను స్టార్ట్ చేసేయండి. సో అదేవిధంగా మన దగ్గర మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో మనం ఫ్రీగా సూపర్ కాయిన్స్ని ఎలా ఎర్న్ చేయాలి, అలా అదేవిధంగా ఇంకా ఫ్లిప్కార్ట్లో మనం ఫ్రీగా ప్రొడక్ట్స్ ఎలా గెట్ చేయాలి, సూపర్ కాయిన్స్ని ఎలా యూజ్ చేయాలి, ఇంకా ఫ్లిప్కార్ట్ యాప్ నుండి మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి, అదేవిధంగా ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలో కూడా నేనైతే ప్రతి ఒక్కటి కూడా వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మా ఛానల్ నుండి వెళ్ళి ఒకసారి నా ఛానల్ని చెక్ చేస్తే మీకు ప్రతి ఒక్క వీడియో కనిపిస్తుంది. సో అందులో మీకు ఏది ఇంపార్టెంట్, ఏది మీకు తెలియాలి అనుకుంటే ఆ వీడియో అయితే క్లిక్ చేసి చూడండి. అండ్ ప్రతి వీడియో కూడా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో ఇదైతే ఇవాళ అప్డేట్ అన్నమాట, కొత్త అప్డేట్ మనకి. ఇది చాలా బాగుంది ఈ అప్డేట్ అనేది. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్లీ. సో ప్రతి ఒక్కరు ఈ అప్డేట్ని అయితే ఫుల్గా యూజ్ చేసుకోండి. సో మనకైతే మీరు నన్ను ఏదైనా డౌట్లు అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డౌట్స్, మీ డౌట్స్ కూడా పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో ప్లీజ్. ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి, నైసా, సూపరా, ఇంకా అట్లా కామెంట్ చేయండి. ఇంకా మీ డౌట్లు అయితే క్లారిఫై చేస్తాను నేను, లేట్ అయినా ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేయడానికే మినిమం ట్రై చేస్తాను. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ నా ఛానల్
అబౌట్లో చూసుకుంటే, మీరు నా ఛానల్ చెక్ చేసుకుంటే అందులో అబౌట్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా టెలిగ్రామ్ ఐడి కూడా ఇచ్చేసాను. సో మీరు అక్కడ వెళ్ళి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోవచ్చు, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు అక్కడ. థ్యాంక్ యూ ఆల్.